హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ వామాకు బజ్జీ ఈ వర్షాలకు వేడివేడిగా ఇలా వామాకు బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది వర్షాలకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి కూడా వేసి పెట్టచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా స్పూన్ ఎత్తినప్పుడు దానికి ఇలా కోటింగ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వామాకులను తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ వామాకులని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత వామాకులను ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ వామాక్ బజ్జీలను రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వామాక్ బజ్జీలు రెడీ ఇవి స్కూల్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గాను వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా పది నిమిషాలలోపే వామాక బజ్జీలు రెడీ చేసుకుని తినచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్